హాయ్ ఫ్రెండ్స్, ముంబై నగరం ఎంతో సుసంపన్నమైన ఈ నగరంలో ఒక చీకటి కోణం కూడా ఉంది. సమయంతో పోటీ పడే ఈ నగరంలో కొంతమంది మంచి అవకాశాలు వచ్చి గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. మరికొంతమంది బ్రతుకు తెరువు లేక ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆసియా దేశంలోని రెండో అతిపెద్ద రెడ్ లైట్ డిస్ట్రిక్ట్గా పేరు కలిగిన ముంబైలోని కమతీపురం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో కమతీపురం గురించి నమ్మలేని కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1795లో దేశంలోని ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే మిగిలిన రాష్ట్రాల నుంచి ఎక్కువగా కూలీలు ముంబైకి వెళ్లి భవన నిర్మాణ పనులు చేసేవారు. అయితే ఈ కార్మికులను కమిటీలు అనేవారు. అయితే కమిటీలు నివసించే ప్రాంతం కాబట్టి కమతీపురం అనేవారు. అయితే బ్రిటిష్ వారి కాలంలో ఈ ఏరియాని వాళ్ళ సైనికులకు విలాసవంతంగా జీవించే ఏరియాగా ప్రకటించారు. దీంతో విదేశాల నుంచి కూడా వేసలను పెద్ద మొత్తంలో ఇక్కడికి రప్పించేవారు. ఇక్కడ 200 పైగా గదులు ఉంటే దానిలో 5000 వరకు వేసలు ఉంటారు. అంతేకాదు బ్రిటిష్ వారు వీరికి 1928లో వేసలకు లైసెన్స్ కూడా జారీ చేశారు. కానీ 1950లో స్వతంత్రం వచ్చాక భారత ప్రభుత్వం వేసవి వృత్తిని బ్యాన్ చేసేశారు. కానీ ఇప్పటికీ ఈ వృత్తి బహిరంగంగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో మొత్తం 16 వీధులు ఉండగా ఇందులో 10 వీధులు ఈ వేసవి వృత్తిని కొనసాగిస్తున్నారు. మిగిలిన వీధుల్లో బిజినెస్లను రెసిడెన్సీ పర్పస్కి వాడుతున్నారు. చాలామంది అమ్మాయిలకు మంచి లైఫ్ ఉంటుందని మభ్యపెట్టి ఈ వ్యాపారంలోకి లాగుతున్నారు. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేద అమ్మాయిలకు మంచి జాబు, మంచి జీతం అంటూ కొంతమంది వల వేస్తున్నారు. వాళ్ళ మాయలో పడిన వారిని తీసుకువచ్చి వేసవి గృహాలకు అమ్మేస్తున్నారు. ఆ అమ్మాయిలకు ఇక్కడ వేసవి గృహ నిర్వాహకులు మొత్తం మంది ఇచ్చి బలవంతంగా ఈ వేసవి వృత్తిలోకి దింపుతున్నారు. ఎన్జిఓ లెక్కల ప్రకారం బంగ్లాదేశ్, నేపాల్, వెస్ట్ బెంగాల్ నుండి అధిక సంఖ్యలో మహిళలకు మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకువస్తారంట. ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు వేసవి వృత్తి చేయకపోతే వేసవి వృత్తి నిర్వాహకులు తీవ్రంగా వీరిని విమర్శిస్తారు. ఒక్కసారి ఇక్కడ వచ్చాక చచ్చిపోయే వరకు ఇక్కడే ఉండాలి, కానీ తప్పించుకోవడానికి వీలు లేదు అని అక్కడ ఎన్జిఓలు తెలియజేస్తున్నాయి. యుఎన్ఓడిసి యొక్క రిపోర్ట్ ప్రకారం భారత్ బంగ్లాదేశ్ బార్డర్లు దాటినాక 5000 కిలోమీటర్ల దూరం వరకు దళారులు ఈ మహిళలను రవాణా చేస్తారంట. వేసవి రవాణా చాలా వేగంగా పెరిగిపోతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం 150,000 మంది కిడ్నాప్ అవుతున్నారంట. భారత్లో ఎక్కువగా యూపీ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుండి ఎక్కువ మంది అమ్మాయిలను తీసుకువస్తున్నారు. అయితే ముంబై మున్సిపాలిటీ లెక్కల ప్రకారం 1992లో కమతీపురంలో 50,000 మంది వరకు వేసలు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 5,000 మందికి తగ్గింది. ఎందుకంటే ఇక్కడ భవనాలు చాలా పాతబడ్డాయి. ఎక్కువ మంది ఓనర్స్ వాటిని బిల్డర్స్కి అమ్మేస్తున్నారు. ఈ మధ్య ఒక భవనం కూలిపోయి 6 చనిపోయారు. దీనివల్ల అధికారులు ఈ భవనాలను కూల్చివేసి ఆకాశాన్నంటే భవనాలను కట్టారు. ఇంతకుముందు రెడ్ లైట్ అనే ఇమేజ్ ఉండడం వల్ల సాధారణ ప్రజలు ఇక్కడ ఉండడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ కొత్త భవనాలను కట్టి అద్దెలు తక్కువగా ఉండడం వల్ల సాధారణ జనం ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ నివసించడానికి చదువుకున్న వారు, ఎంప్లాయీస్ కూడా ఇష్టపడడం వల్ల దీని ప్రభావం వేసవి వృత్తి చేసుకునే వారిపై పడింది. కొంతమంది తమ జీవితాలను మార్చుకోవాలని చూస్తే కొంతమంది కుటుంబాలను పోషించుకోవడానికి ఈ వ్యాపారాన్ని ముంబై నగరం శివార్లోకి మకం మార్చారే కానీ ఈ వృత్తిని మొదలడం లేదు. అయితే ఇప్పుడు వేసలు కమతీపురాన్ని వదిలి నగరం దాటి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు కమతీపురం చల్లబడింది. అయితే వేసల జీవితాలు ఈ వృత్తిలో మగ్గిపోయిన వీరిలో చాలామంది ఉండడానికి ఇల్లు కూడా సంపాదించుకోలేదు. అంతేకాదు పిల్లలకు కనీసం చదువు చెప్పడానికి కూడా డబ్బులు కూడా లేవు. ఈ స్థితి ఒక్క కమతీపురంలోనే కాదు, భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2007లో మన దేశంలో వేసవి వృత్తి చేసేవారు దాదాపు 30 లక్షల మహిళలు ఉన్నారు. ఇప్పుడు దాదాపు 50 లక్షల నుండి 60 లక్షల వరకు పెరుగుతుందని అంచనా. వీరిలో చాలామంది మాయమాటలు విని దిక్కుతోచని స్థితిలో కాలే కడుపుతో ఈ వృత్తిలోకి దిగినవారే. అందరూ అసహించుకుంటున్న ఎయిడ్స్ వ్యాధి వీరిపై కోరలు చాస్తున్న వేసవి వృత్తి పెరుగుతుందే కానీ తగ్గుముఖం పెట్టే జాడే లేదు. మంచి జీవితం దొరుకుతుందని ఆశపడి మోసపోయి బలవంతంగా ఈ కూపంలోకి లాగబడిన ఈ మహిళలకు పరువుతో కూడిన జీవితాన్ని జీవించే హక్కు లేదా? ఇంకా వీరి జీవితం ఈ వృత్తిలో మగ్గిపోవాల్సిందేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.